హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ రామ్ చరణ్. మనకు నానాటికి పెరుగుతున్న రామ్ చరణ్ స్టార్డమ్ గురించి తెలుసు. మొన్నటి వరకు తెలుగు మార్కెట్స్ రికార్డ్స్తో చెడుగుడు ఆడుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియా వైడ్ క్రేజియస్ట్ స్టార్ అయ్యాడు. నెక్స్ట్ శంకర్తో తీస్తున్న RC15 పైన ట్రేడ్లో ఎనలేని క్రేజ్ రావడానికి కారణం శంకర్ కంటే కూడా రామ్ చరణ్ ఫ్యాక్టరే ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఇప్పుడు ఫేమస్ రైటర్స్ అందరూ కూడా హిస్టారికల్ అండ్ ఐకానిక్ రోల్ ఏది రాసుకున్నా వాళ్లకు ఫస్ట్ చాయిస్గా కనిపించేది రామ్ చరణ్ మాత్రమే. దీనికి ఇప్పుడు ఇంకో తాజా ఉదాహరణ కూడా తోడైంది. మీకు ప్రఖ్యాత నావెల్ రచయిత అమిష్ త్రిపాఠి గురించి తెలిసే ఉంటుంది. ఈయన హిస్టారికల్ అండ్ ఐకానిక్ క్యారెక్టర్స్తో రాసిన ఫెరోషియస్ నావెల్స్ ఏషియా మొత్తం ఫేమస్. శివ ట్రయాలజీ ఇంకా రామచంద్ర సిరీస్తో ఈయన బీభత్సంగా ఫేమస్ అయ్యాడు. ప్రతి బుక్ కూడా రికార్డు స్థాయిలో 5 మిలియన్ కాపీస్ పైనే సేల్ అవుతుంటాయి. ఇక ఇదే కోవలో లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా అనే నావెల్ కూడా విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఇది 11వ దశాబ్దానికి చెందిన ఒక వీరుడి కథ. శత్రుమూకల నుంచి భారతదేశాన్ని కాపాడిన సుహెల్దేవ్ అనే వీరగాథను నావెల్గా రాశాడు. ఈ అమిష్ త్రిపాఠికి ఒక డ్రీమ్ ఉంది, ఈ ఐకానిక్ సుహెల్దేవ్ కథను సినిమాగా తీయాలని. ఇప్పుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నార్త్ ఇండియాకి సంబంధించిన ఈయనకు బాలీవుడ్లో ఏ యాక్టర్ కూడా కనపడలేదు. సరాసరి మన రామ్ చరణ్ కనిపించాడు. రామ్ చరణ్ అయితేనే ఈ ఐకానిక్ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడని అప్రోచ్ అయ్యాడు. రామ్ చరణ్ కూడా తన సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజంగా ఇది రామ్ చరణ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇంతమందికి రామ్ చరణ్ ఒక ఫస్ట్ చాయిస్గా అవుతున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. రియల్ హీరోగా ఇదొక సైడ్ అయితే, రామ్ చరణ్ రియల్ హీరోగా ఇంకో సైడ్ కూడా ఉంది. అదేంటో కూడా చూద్దాం. ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా రామ్ చరణ్ చాలా జనరస్గా ఉంటాడని ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని బయటకు కూడా వస్తుంటాయి. అందులో ఒకటి కమెడియన్ సత్య ఉదంతం. మనకు కమెడియన్ సత్య తెలుసు, చిన్న చిన్న కామెడీ రోల్స్ చేస్తుంటాడు. ఇప్పుడు RC15లో కూడా చిన్న రోల్ చేస్తున్నాడు. ఈ మధ్య అమృత్సర్లో జరిగిన ఒక షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు సత్య కూడా పాల్గొన్నాడు. మీకు తెలుసో లేదో, చిన్న యాక్టర్స్ షూటింగ్ లొకేషన్ ఎక్కడున్నా సరే వాళ్ళ సొంతంగానే ట్రావెల్ చేసుకుంటూ రావాలి, వెళ్ళాలి. ప్రొడ్యూసర్ సపరేట్గా ఏమీ ఇవ్వడు. ఈ ప్రాసెస్లో అమృత్సర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ రిటర్న్ అవుతూ సెట్స్లో ఉన్న సత్య కనిపిస్తే పలకరించాడు. తాను కూడా హైదరాబాద్ వెళ్తున్నాడని తెలుసుకొని చాలా క్యాజువల్గా, హైదరాబాద్కే అయితే నాతో పాటు వచ్చాయని తన ప్రైవేట్ జెట్లో సత్యను కూడా హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. ఈ విషయాలన్నీ సత్య ఎమోషనల్గా పంచుకున్నాడు. అంతేకాకుండా రంగస్థలం టైంలో కూడా తనకు ఇబ్బందిగా ఉందని చెప్పగానే రామ్ చరణ్ వెంటనే ఆర్థిక సాయం కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలా ఎంతమంది ఉంటారు, మన స్టార్స్ ప్రైవేట్ జెట్ తీసుకునేదే ప్రైవేట్గా ఉండడానికి, ప్రైవేట్గా తిరగడానికి. అలాంటిది ఏం పట్టింపులు లేకుండా చిన్న ఆర్టిస్ట్ అయిన సత్యాన్ని కూడా తన వెంట తీసుకెళ్లడం రామ్ చరణ్కే చెల్లింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. స్టార్డమ్ లేకున్నా కూడా ఫేక్ డబ్బా కొట్టుకుంటూ పెయిడ్ జనం చేత స్టేజ్ మీదే కాళ్ళు పట్టించుకునే స్టార్స్ ఉన్న ఈ రోజుల్లో, స్టార్డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్గా అందరితో మెలిగే రామ్ చరణ్ చాలా గ్రేట్ అని అంటున్నారు సినిమా మేధావులు కూడా. రామ్ చరణ్ ఇలా రియల్ హీరోగా రియల్ హీరోగా 2 షేడ్స్ చూపించడం నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.